हवामहे कविङ्गभवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नुतभिः सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः सरस्वती सरस्वतीवाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు జనవరి ఏడవ తేదీ మరి శుక్రవారం మనం ఈరోజున పంచాంగ వివరాలు చూద్దాం శ్రీ చాంద్రమాన శ్రీ ప్లవరామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం ఈరోజున శుక్లపక్షం పంచమి పగలు నాలుగు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంది అలాగే శతభిషం పగలు పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంది వర్జ్యం సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంది అమృత ఘడియలు తెల్లవారితే శనివారం అనగా మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఐదు గంటల రెండు నిమిషాల వరకు ఉంది సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు రెండు గంటలకు ఈ రోజున అనుకూలంగా ఉంది రేపటి రోజున పదకొండు గంటల ముప్పై నిమిషాలకి అనుకూలంగా ఉంది ఇక్కడ సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకు పగలు మూడు గంటల నలభై ఐదు నిమిషాలకి శుభ సమయం ఏదైనా మంచి కార్యక్రమం చేయాలి అనుకునే వాళ్ళకి ఇక్కడ గ్రహచారం చూస్తే రాహువు వృషభంలో రవి మరి ఆయన శుక్రుడితో కలిసి ధనస్సులో ఉన్నారు కుజకేతువులు వృశ్చికంలో ఉన్నారు మరి గురువు కుంభంలో శనిబుధులు మకరంలో ఉన్నారు ఈనాటి గ్రహచారం ఆధారంగా మనం పన్నెండు రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం ఈ పన్నెండు రాశుల యొక్క గోచార ఫలితాలు చూసే ముందు ఒక చిన్న అంశాన్ని ప్రస్తావన చేయదలిచాను ఇవాళ ఇవి ఎంతవరకు అవసరం అనే విషయంలో మీరే భావన పొందండి మనకు ప్రాచీనంగా మన సాంప్రదాయంలో ఎన్నో ఆచార వ్యవహారాలు చెప్పారు ఈ ఆచార వ్యవహారాల్లో సైన్స్ దాగిందా అంటే అది ప్రత్యక్షంగా కూర్చుని వాదించడానికో చర్చించడానికో మనకు సరిపోయేంత నాలెడ్జి నాకైతే లేదు కానీ వాటిని కూలంకషంగా ఆయుర్వేదంతో ముడిపెట్టి వాటికి సంబంధించినటువంటి ఆయుర్వేద నియమాలను కనుక అనుసరిస్తూ ఈ ఆచార వ్యవహారాలను గనక మనం చూస్తే ఎంతో విశేషమైనటువంటి ఫలితాలని మనకు మన మహర్షులు చెప్పారు అనిపిస్తూ ఉంటుంది అందులో భాగంగా నుంచి సాయంత్రం దాకా మూత్ర విసర్జన మల విసర్జన భోజనం చేయడం పడుకుని నిద్ర లేవడం ఇలాంటి అన్ని కార్యక్రమాలప్పుడు కూడా నోట్లో నీళ్లు పోసుకుని పుక్కుల నుంచి ఉమ్మేయమంటాడు అది ఏమిటంటే అది గండూషం అంటారు దాని పేరు అలా చేయడం మూలంగా క్రిమినాశనం జరుగుతున్న లోపల దంతక్షయం నివారించబడుతుంది ఏమైనా మీరు చేస్తున్నారా అని అడగదు మనకు కూడా దాని మీద విజ్ఞానం వచ్చేసరికి పెద్ద వయసు వచ్చేసినప్పటికీ వెనకాల తిరిగి చూస్తే ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళు దాటిపోయినాయి అరే రే నలభై ఏళ్ళ పాటు ఇట్లా చేయకుండా వదిలేమే మన ఆచార వ్యవహారాలని కూడా సైంటిఫిక్గా ఉంటే వీటిని అనుష్ఠించకుండా వదిలేసామే అని ఒక మంచి విశేషమైనటువంటి ఫలితాన్ని మనం పొందలేకపోయామని బాధ కలిగింది ఇలాంటి బాధని అందరూ పొందకూడదు వీలైనంతవరకు ఇంకా ఉన్న వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేస్తారు అనేటువంటిది మనం ఒకసారి తెలుసుకుంటారని చెప్పి ఉద్దేశంతో స్టార్ట్ చేసాం చెప్పుకుంటూ ఈ గండూషం అనే పాటు ఇంకా ప్రతి అంశము కూడా చాలా విశ్లేషణతో కూడుకుని ఆరోగ్య నియమాళకి సంబంధించి చెప్పుకుంటూ వచ్చారు మనకు ఎవడో పాశ్చాత్యుడు చెప్తే కానీ ఇవాళ మనం దాన్ని ఒక విశేషమైనది అనేదిగా భావించలేని స్థితిలోకి మనం వచ్చేసాం కాబట్టి ఇక్కడ మన ఆచార వ్యవహారాల్లో ఇంకా ప్రధానమైంది ఏమిటంటే రాత్రి కాలంలో ఆహార నియమాలు నిద్ర ఇవన్నీ కూడా రాత్రి ప్రథమయామం అంటే రోజుకి ఎనిమిది యామాలు ఉంటాయి రాత్రి నాలుగు పగలు నాలుగు రాత్రి ప్రథమయామంలో ప్రథమార్థం దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు నిత్యకృత్యాలు కుటుంబ వ్యవహారాలు అన్నిటికీ కూడా వాటి కోసం చెప్పేసి చూడమని ఆ తదనంతరం మరి వెంటనే భోజనాదులు పూర్తి చేసుకోమని అంటే యామం పూర్తి కాకుండానే భోజనం పూర్తి చేసుకోమని అయిపోయిన తర్వాత రెండో యామంలో నిద్రకు ఉపక్రమించ ఉపక్రమించాలి ఈ మధ్యలో ఈ ఆయుర్వేదంతోనే భోజనే శతబంగా అంటాడు భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు ఎక్కడైనా సంచారం చేయమని ఈ నేపథ్యంలో సంచారం అయిపోయిన తర్వాత రెండో యామం నిద్రకు ఉపక్రమించి మూడో యామం అయిన తర్వాత నాలుగో యామం ప్రారంభానికి మళ్ళీ నిద్ర నుంచి మేలుకోమంటాడు ప్రాతకాలంలో ఆ సమయం చాలా ప్రశాంతంగా ఉంటుంది అటువంటి సమయంలో విద్యార్థులకు బాగా అనుకూలించేది విద్యార్థులతో పాటు ఈ కుటుంబంలో ఉన్న అందరికీ కూడా అన్ని వయసుల వాళ్ళకి కూడా ఆ కాలం ఏదైనా కనుక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తే ఇవి బాగా అనుకూలిస్తాయి అనేటువంటి అంశంతో చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి ఇట్లాంటి ఈ సందర్భాలని అందరూ కూడా చక్కగా వాడుకొని ఆయుర్వేదం మీద ఆయుర్వేదంతో కూడిన మన ఆచార వ్యవహారాల మీద రీసెర్చ్ చేసి ప్రస్తుతం ఇప్పుడు కాలం కరోనా స్టార్ట్ అయిన దగ్గర నుంచి అందరికీ కూడా మానసికంగా వ్యక్తి వ్యక్తిగతంగా ఆరోగ్యపరంగా అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థితులను మళ్ళీ మెరుగుపరుచుకోవాలి అంటే మనం భారతీయ సాంప్రదాయం మీద ఒకసారి రీసెర్చ్ చేసి ఇందులో విలువలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని తెలుసుకుని ముందుకు వెళ్తారు మేష మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి ఈరోజున అన్ని కార్యక్రమాలు కూడా మరి చాలా చక్కటి ఫలితాలని సూచిస్తూ ఉంటాయి మేషరాశి వాళ్ళు అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుపుకుంటూ వెళ్తారు కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి ఉద్యోగ విషయంలో సత్ఫలితాలు ఉంటాయి వ్యాపార విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా బాగా మంచి ఫలితాలు పొందుతారు చంద్రగురువులు ఇద్దరు లాభంలో ఉన్నారు కదా తెలివి బాగా ప్రదర్శించే అవకాశం వస్తుంది సానుకూల ఫలితాలు పొందే అవకాశం వస్తుంది మంచి విశేషమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది తద్వారా ఆనందంగా ఆరోగ్యంగా కాలక్షమ చేసే అవకాశం వస్తుంది వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి రాహుకేతుల యొక్క సంచారం ఇబ్బందికరంగా ఉంది అలాగే దశమచంద్రుడు ఆయన ఆయన యొక్క సంచారంలో ఎప్పుడు చేసినా సరే ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమాలని కూడా బాగా అనుకూలంగా నడిపించుకుంటూ వెళ్తాడు భోజనం ఆ భోజనాన్ని ఇష్టంగా ఆస్వాదించడం అనేటువంటి అవకాశాలు ఇస్తూ ఉంటాడు కానీ రాహు నక్షత్రంలో ఉన్నాడు గురువుతో కలిసి ఉన్నాడు రాహుకేతులు ఇక్కడ గోచారంలో వృషభ రాశి వాళ్ళు బాలేదు ఇలాంటి సందర్భంలో వాళ్ళ అది కూడా అంత అనుకూలంగా నడదని చెప్పాలి అయితే అక్కడ మంచి ఫలితాలు ఇచ్చేందుకు వీలుగా శుక్రచంద్రుల యొక్క సంచారం బుధుడు యొక్క సంచారం ఉండడం ఇక్కడ రాహుకేత కుజుల యొక్క సంచారం అనుకూలంగా లేకపోవడం ప్రభావంగా సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం జరిపే అవకాశం వస్తుంది నుంచి సాయంత్రం దాకా ఏదో కార్యక్రమాలు నడిచిపోతూ ఉంటాయి పనులన్నీ అయిపోతూ ఉంటాయి అన్ని కార్యక్రమాలని ఏదో కాలక్షేపంగా పూర్తి చేసుకుంటూ వెళ్ళే అవకాశం వస్తూ ఉంటుంది మిథున రాశి పుణ్య కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు సంఘ సంబంధమైన కార్యక్రమాలు అలాగే కుటుంబ విషయాలు అన్నింటినీ కూడా చాలా చక్కగా నడుపుకోవాలనే ప్రయత్నంలో ఎక్కువగా కృషి చేస్తారు ఈ రోజున అందువలన రోజున వీళ్ళు చాలా చక్కటి జీవితాన్ని గడిపితే ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది ఆర్థిక కార్యకలాపాలు ఉద్యోగ వ్యాపార విషయాలు విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు అన్నీ కూడా మరి చక్కగా నడుస్తూ ఉంటాయి మరి విదేశీ నివాస పడే ప్రయత్నాలు అలాగే కుటుంబ విషయాలు ఉద్యోగ విషయాలు ఆర్థిక ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా మరి సానుకూలంగా నడిచే అవకాశం ఉంటూ ఉంటుంది ఎక్కడ ఇబ్బందులు లేకుండా నడుపుకునే అవకాశం వస్తుంది కానీ కోపం బాగా పెరిగే అవకాశం వస్తుంది కాబట్టి ఈ మీ మీ కుటుంబ విషయాలు ఉద్యోగ విషయాలు వ్యాపార విషయాలు ఆర్థిక ఆరోగ్య విషయాలన్నింటినీ కూడా కొంచెం ప్రత్యేకమైన జాతరలతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి తద్వారా మీరు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుందని షేరు వ్యాపారులకు భాగ్య గురు చందుల యొక్క ప్రభావంగా సత్ఫలితాలు వస్తాయని చెప్పేసి సూచిస్తున్నాం కర్కాటక రాశి ఆర్థిక వనరులు సరిగా సమకూరకపోవడం అవసరాలు తీర్చుకోవడానికి తగిన విధంగా ఆర్థిక వనరులతో పాటు ఇతర వనరులు కూడా సమకూరకపోవడం అనేది ఒక సమస్యగా పరిగణమిస్తూ ఉంటుంది విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు కుటుంబ విషయాలు నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు ఇవన్నీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకోవాలి ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకుండా ముందుకు వెళ్ళమని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం మిత భాషణ ఓర్పు నేర్పు చాలా అవసరంగా గోచరిస్తోంది ఎంత ఓర్పు నేర్పు ప్రదర్శిస్తే అన్ని మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చేటప్పుడు సమస్యలు బాగా వచ్చే అవకాశం ఉంటుంది అని గమనించుకోవాలి ఆ కుటుంబ వ్యవహారాల్లో కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి కారణం ఏంటంటే అక్కడ శుక్రుడు ఒక సంచారం షష్టంలో ఉంది ఆ స్రష్ట శుక్రుడు జ్యోతిష విభాగంలో అన్ని అంశాల్లోనూ కూడా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహమే అటువంటి ఆ గ్రహానికి మరి అనుకూల స్థితి కర్కాటక రాశి వాళ్ళకి లేదు కాబట్టి కుటుంబ వ్యవహారాల్లోనూ ఇతర మైత్రి సంబంధమైనటువంటి వ్యవహారాల్లో పార్ట్నర్షిప్ వ్యాపారాలు అవ్వచ్చు పార్ట్నర్షిప్ కార్యక్రమాలు అవ్వచ్చు ఏదైనా సరే అన్నింటిలోనూ కూడా మీరు ఎవరైనా ఒకళ్ళిద్దరితో కలిసి వ్యాపారం వ్యవహారం చేయాలంటే కనుక భావాలు జరగకుండా ఉండేలాగా ప్రవర్తించుకోవడానికి ప్రయత్నం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అదృష్టవశాత్తు ధైర్యయుక్తమైన బుద్ధిని ఎక్కడ పడితే అక్కడ ప్రదర్శించే అవకాశం మాత్రం బాగా ఉంటూ ఉంటుంది సింహరాశి అకాలంలో భోజనం వస్త్రం వస్త్రధారణ స్నానం ఇట్లాంటివన్నీ జరిగిపోతూ ఉంటాయి మీరు ఏ పని చేద్దాం అనుకున్నా సరే ఏదో రకమైనటువంటి ఆటంకం అది ఫోన్ కాల్ అవ్వచ్చు ఒక వ్యక్తి రావడం అవ్వచ్చు లేకపోతే ఇతరమైనటువంటి వ్యవహారం గుర్తు రావచ్చు అలాగ ప్రోలాంగ్ అయిపోతాయి ఫోన్లన్నీ కూడా అయితే ఇవాళ ఎటువంటి ఇబ్బందులు ఉండవు నష్టాలు ఉండవు సమస్యలు లేకుండా గడిచిపోతుంది షేర్ వ్యాపారులకు మంచి ఫలితాలు ఉంటాయి విద్యార్థులకు రైతులకు కూడా మంచి ఫలితాలు ఉంటాయి చాలా తెలివితేటలతో సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళి సుఖంగా కాలక్షమ చేయడానికి చేసే ప్రయత్నాలని కూడా సక్సెస్ఫుల్గా ముందు తీసుకెళ్లే అవకాశాల్లో మీరు సానుకూలతను పొందే అవకాశం వస్తుంది కన్యారాశి గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది చాలా మంచి ఫలితాలు పొందుతారు ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు కుటుంబ విషయాల్లో ఉద్యోగ విషయాల్లో వ్యాపార విషయాల్లో ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు కుటుంబ విషయాలు ఉద్యోగ వ్యాపార విషయాలు ఆర్థిక ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా మరి ఇవా ఈ రోజంతా కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా నడిచిపోయే అవకాశం వస్తుంది మిత భాషణ ఓర్పు నేర్పు ఇవన్నీ కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి అంతేకాకుండా మంచి ఫలితాలు తీసుకుంటారు సుఖశాంతులతో కాలక్షం చేస్తారు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది ఆనందంగా కాలక్షం చేసే అవకాశం వస్తుంది తులారాశి అనుకూల స్థితిని బాగా పెంచుకునే ప్రయత్నం చేస్తారు పుణ్యకార్యాలు శుభకార్యాలు భవిష్యత్ ప్రణాళికలు వాటికి సంబంధించిన చర్చ బంధుమిత్రులతో కలిసి మాట్లాడుకోవడం ఎక్కడైనా ఉద్యోగరీత్యా వెళ్ళినా కానీ ఉద్యోగ విషయాల కంటే కూడా ఈ భవిష్యత్ కార్యకలాపాల మీద చర్చ చేయడం ఇట్లాంటివి ఎక్కువతో ఉంటాయి వాళ్ళ సమస్యలు లేకుండా కాలక్ష్యం ఇస్తారు ఆనందంగా కాలక్షం చేస్తారు ఉద్యోగ వ్యాపార విషయాలు ఆర్థిక ఆరోగ్య విషయాలు విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు అన్నింటిలోనూ కూడా మంచి జీవనం మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది సర్వత్రా విజయాలు సాధించే అవకాశం వస్తుంది ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది మంచి జీవితం మంచి ఫలితాలతో మంచి ఆనందకరమైన వాతావరణంలో ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షమ చేసే అవకాశం వస్తుంది వృష్టికి రాశి ఇవాళ శ్రమతో కూడుకున్న పనులు మర్చిపోయే అవకాశం వస్తుంది అనుకూలించే పనులు మాత్రమే చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది ఆర్థిక కార్యకలాపాలు ఉద్యోగ వ్యాపార విషయాలు విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు అన్నింటినీ కూడా చాలా చక్కగా సానుకూలంగా మరల్చుకుంటారు మంచి జీవనం మంచి ఫలితాలతో సుఖంగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది ధనురాశి వాళ్ళకి గ్రహస్థితిలో కుజకేతులు ఉన్నారు జన్మంలో రవి ఉన్నాడు సహజంగా ఇబ్బంది పెట్టాలి అయితే అనే ఎఫెక్ట్ తగ్గిపోవడం శుక్రబుద్ధుల యొక్క సంచారంలో ఇబ్బంది లేకుండా ఉండడం ఈ కారణాల చేత రాహు కూడా అనుకూలించడం ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు ప్రధానంగా గ్రహస్థితిని సానుకూలపరచుకుంటూ స్వస్థత పరుచుకుంటూ ముందుకు వెళ్ళి మంచి జీవనం సాగించే అవకాశం ఉంది మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది ఆర్థిక లావాదేవీలు చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి మకర రాశి అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుంటారు అందరితో స్నేహపూర్వకంగా ఉంటారు ఎవరి వ్యవహారాలను ఎక్కువగా కలగజేసుకోరు మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తారు మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ చక్కటి జీవితాన్ని పొందుతూ చక్కటి కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది కుంభరాశి ఈ రోజున గ్రాచారం చాలా అద్భుతంగా ఉంటుంది శారీరకంగా మానసికంగా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు చక్కగా అనుకూలించే కార్యక్రమాలు మాత్రమే చేసుకుంటూ ముందుకు వెళ్తారు ప్రతికూలించే కార్యక్రమాలకు దూరంగా ఉంటారు అలాగే ప్రతి అంశంలోనూ ఉన్నటువంటి కష్ట నష్టాలను ముందుగానే గ్రహించి ఏ పని చేయచ్చు ఏ పని చేయకూడదనే అంశంలో ఒక ప్రస్తావనకి చాలా చక్కగా జాగ్రత్తలు పడుతూ విదేశీని వాస్తప ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు అన్నింటినీ కూడా చాలా చక్కగా మార్చుకుంటూ చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది మీనరాశి ఈ రోజున దైనందిన కార్యక్రమాలు కుటుంబ విషయాల్లో బహు జాగ్రత్తలు పాటించాలి ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వాహనాలు నడిపే విషయం జాగ్రత్తగా ఉండాలి వాహనాలు ఇబ్బందికరమయ్యే అవకాశం ఉంది అలాగే మరి మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా నడుపుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంది భాషణ ఓర్పు నేర్పు అన్నీ కూడా చాలా జాగ్రత్తలు చూసుకుంటూ ఉండాలి అందువల్ల మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేసుకోవడం కోసం చెప్పేసి ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు చెప్పి చెప్పాలి स्वस्तिप्रजाभ्यः परिपालयन्ता न्यायेन मार्गेण महीन्महेशाः गोब्राह्मणेभ्यः श्वमस्तु नित्यं लोकाः समस्ताः सुखनो भवन्तु ॐ दत्सतु